ఒక్క ఛాన్స్ కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తాం కాబట్టి మా ఒక్క ఛాన్స్ పార్టిసిపెంట్స్ కూడా రెడీగా ఉన్నారు. లెట్స్ వెల్కమ్ దే. అందగాడు పాటగాడు అందమైన వేటగాడు హద్దు లేని వాడు ఉన్నవాడు. చాక్లెట్ కావాలని ఏడుస్తున్నా, డాన్స్ చేస్తున్నాను. అందగాడు పాటగాడు అందమైన వేటగాడు హద్దు. హాయ్ అన్న, నా పేరు వినయ్, నేను బొబ్బుల నుంచి వచ్చాను. హాయ్ అన్న, నా పేరు లక్కీ, నేను గుంటూరు నుంచి వచ్చా అన్న. గవర్నా, కంటెంట్ ఏంటంటనా, పల్లెటూరులో డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ మనుషులు ఎలా ఉంటారో చూపెడతాను. వీడు అమ్మాయి అన్న, నేను మామూలుగా పల్లెటూరులో అబ్బాయి. అమ్మాయి అబ్బో, కాకి దారుణం అనుకుంటుంది, కరెంట్ షాక్ కొట్టిన కాకిలా ఉందే. సర్లే, దొరికిందే థర్డ్ ప్రెస్, ఇంకేం చేస్తాం. ఏ హాయ్, వాళ్ళు గొంటకన్ హాయ్. హాయ్. ఆ ఎక్స్ప్రెషన్ ఏంటి, గేదె ప్యాడ్ వేసినట్టు. చీపోరా వెధవా, నీతో మాట్లాడుతుంటే నా మేకప్ చెరిగిపోతుంది. అయినా తెలియకూడదు, మీరు మేకప్ ఎందుకు వేసుకుంటారే? అందంగా కనిపించడానికి. అంటే మీరు అందంగా లేని మీరే డిసైడ్ అయిపోయారు అనమాట. తమ్ముడు, ఇందటి నుంచి ఏదో చికెన్ మొక్క తీసిన కుక్కలాగా ఏంటి అలా చూస్తాను. ఇందటి నుంచి మా బావ స్టేషన్ నుంచి ఊరికి వస్తా అన్నాడు. పోలీస్ స్టేషన్ కో తెలుకో బస్ స్టేషన్ ఇక్కడ ఆగిపోయాను. బా, మనకంటే మెట్లా ఉంది. చిన్నప్పుడు నీలాగా ఒక ఫ్రెండ్ ఉండేది నాకు కూడా. నువ్వు బడికెళ్ళి బాగా చదువుకో అంటే పేర్లోనే పడి ఉందని చెప్పి చేతపడి నేర్చుకుంది. చీపోరా ఇడియట్, నీతో నాకేంటి, మా బావ వస్తాడు. అబ్బా, దీని ముఖానికి ఇంగ్లీష్, అయినా నీకు బాగుంటాడు, సులభ కాంప్లెక్స్ ఉంటాడు, అక్కడ నేతకి వెళ్ళి ఇలా ఉంటుందన్నా. ఇప్పుడు ఇంకొంత మంది ఏంటంటే పల్లెటూరులో రేపు ఫంక్షన్ ఉందంటే ఈ రోజు ఉదయం నుంచి ఉపవాసం ఉంటారు. అలాంటి వాళ్ళతో ఎలా ఉంటుందో చూద్దాం. రే బావా, హాయ్ బావా. రే గ్రీక్ స్టైల్, గ్రీక్ స్టైల్. యా హాయ్ బా. హాయ్ బా. హాయ్ బా. హాయ్ బా. కాదురా, కుక్క స్తంభం చూసి పోతా చూడు. రెండు ఏడబా, పిల్ల గుంటలందరూ చాలా యావరేజ్ ఉన్నారే. మన సూపర్ గా ఉన్నాడు. ఎందుకురా మనకి, గుంటను చూశాను బావా, అసలు మామూలు లేదు తెలుసా. ఒరే అమ్మాయిలు అవసరం మనకి. ఒరే, నువ్వు నాతో చెప్తుంటే ఎలా ఉంది తెలుసా, సన్నీళ్ళు సుమ దగ్గరకు వచ్చి సారి ఎలా కట్టుకోవాలి నేర్పింది అంట. అలా ఉంది నీలాగా అమ్మాయిలు చూసే వాళ్ళు అందరు జైల్లో వేసేయాలరా. అలాగైతే ఫస్ట్ నేను నురి తీసేయాలరా. స్టాప్ ఇట్. సర్లే, ముందు నువ్వు పదా. అంకుల్ పాలకూర పఫ్ వద్దు. అంకుల్ అది కూడా నాకే. అంకుల్ స్వీటా వద్దు. అంకుల్ అంకుల్ హనుమంతుడు అడుక్కు తింటే గరుత్మంతుడు గీకు తిన్నాడంట. అంకుల్ కాకరకాయ పోకడే వద్దు. అంకుల్ ఆరిగో నాకేసి. లక్కీ స్వీట్ ఉంది చూసావు. ఒరే ఒరే ఒరే, ఏంట్రా ఏదో వీధి కుక్కలకు పులిహోర ప్యాకెట్ దొరికినట్టు అలా తింటున్నావు. ఒరే ఆగురా, బాగా తింటే బలం వస్తుంది. అది బాగా తింటేరా, కరువు వచ్చిన కాకిలా తింటే కాదు. ఊరే ఊరే పడిరా, క్యాటరింగ్ వాళ్ళు చూడరా, ఏదో మనుషులు తిరిగే ప్లేస్ లో గాజ్యాలు వచ్చినట్టు చూస్తున్నారు. ఏంది నా చెప్పి లాక్ వచ్చేస్తున్నావు. ఏం తిన్నావా, ఎలా తిన్నావు తెలుసు నువ్వు? మన రోహిత్ శర్మ కోపం వచ్చి 208 కొట్టాడు చూసావు, అలా తిన్నావు. ఆయన ఫుడ్ ఏం బాగాలేదు బా, లైట్ గా ఉంది. చిన్నప్పుడు నీలో ఫ్రెండ్ ఉండేవాడు, ఆడు కూడా పిండం మొత్తం తిని పిండంలో పిండి తక్కువైంది అని. నెక్స్ట్ టాపిక్ ఏంటంటే, సిటీలో ఉండే వాళ్ళ కొడుకుతో పల్లెటూరులో ఉండే వాళ్ళ నాన్న ఫోన్ చేస్తే ఎలా ఉంటుంది, ఫన్నీగా ఉంటుందా కాన్వర్సేషన్ చూడండి. హలో డాడ్. హలో ఎవలో? యా ఇట్స్ మీ, నేను. ఒరే సూర్య, నువ్వా? వేట్రా, ఒకప్పుడు ఓ రయ్యా గేద పెయ్యా నోడివి, ఇప్పుడు డాడీ డూడు అంటున్నావు. వేట్రా డాడ్. ఐఎమ్ స్టాయింగ్ ఇన్ కాలిఫోర్నియా. సో సర్లే కానీ బాగా చదువుతానువా? డాడ్ సూపర్. మొన్న ఏవో సెంబు పరీక్షలు అన్నవా, ఎలా రాసావురా? నాన్న అది చెంబో లోటానో కాదు నాన్న, సెమ్ ఎగ్జామ్ ఉంటుంది అండి, సెమ్. అదే సర్లే, అప్పుడు అంత ముందు మిడ్డియో చెడ్డియో పరీక్షలు అవేళ రాసావా? అది మిడ్డియో చెడ్డియో కాదు నాన్న, మిడ్ మిడ్ ఎగ్జామ్ ఉంటారు దాన్ని. నువ్వు ఏపాటు బాగా రాస్తున్నావు కదా. సూపర్. గుంట్లో గట్ట తిరక్కరా, జీవితం సాగనాకపోతే. నాన్న నేను నీ కొడుకు నాన్న. అదే కదా నా డౌట్. సర్లే నాన్న, మొన్న నీ కాళ్ళు ఏదో ముళ్ళు గుచ్చుకుందా, ఎలా ఉంది నాన్న? ఏట్రా మళ్ళీ అడుగో. అదే నాన్న, కాళ్ళు ముళ్ళు. ఏం డబ్బులు ఏమి కావాలట్రా? డాడీ ఎలా తెలిసిపోయింది? ఎంత కావాలి రే అంతకా? ఓ పదేసి. సిటీలో ఉన్న 10 రూపాయలు అటు సరిపోతా, 100 రూపాయలు వేస్తున్నావు, ఎత్తలేడు ఖర్చు పెట్టుకో. అడిగింది 10 రూపాయలు కాదే, 10,000.
ఎట్రా పదివేల ఏ కాలే నేను పత్తి ఆపరాలను పెడతాను వేట పదివేలు ఎందుకు రెడీ కా యు నో డాట్ ప్రాజెక్ట్స్ వైవా ఎక్స్‌పెరిమెంట్స్ నీకేం తెలుసు ఆ ఫర్ యాట్ ట్రై ఇంగ్లీష్ మాట్లాడుతూ భయపడిపోతున్నాను కొంత వేటే నాకు వచ్చే ఇంగ్లీష్ బిఏటి బ్యాట్ సిఏటి క్యాట్ నాన్న ఈ మధ్య యూట్యూబ్ కూడా ఫాలో అవుతున్నావు నువ్వు లేకపోతే ఎప్పుడు సైకిల్ ట్యూబ్ లో చూసుకుంటా వేట మాకు వచ్చింది యూట్యూబ్ ఏ యు అప్డేటెడ్ డాడీ థాంక్యూ మై సన్ సూపర్ మచ్చి అంటే సూపర్ మచ్చి ఆల్ ది బెస్ట్ డార్లింగ్ థాంక్యూ సో మచ్ సూపర్ మచ్చి అంటే సూపర్ మచ్చి